హాయ్ యూవర్స్, వెల్కమ్ టు చిన్నక్కాస్ కిచెన్. ఈరోజు మనం ముల్లంగి వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ముల్లంగి ఇలాగ శుభ్రంగా తొక్క తీసుకొని తురుములా చేసుకొని ఒక కప్పుడు తీసుకుందాం. ఈ కప్పుకి 3 కప్పుల తోపు పిండి తీసుకుందాం. 1/2 కప్పు ఉల్లిపాయల తురుము తీసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అంటే ఉప్పు అన్నమాట, అలాగే కొద్దిగా కరివేపాకు రెబ్బలు, మంచినీళ్ళు ఏమొచ్చి 1 గ్లాసుడు, అలాగే డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె. ఈ సామాన్లన్నీ తీసుకుంటే వీటితోటి కమ్మని రుచికరమైనటువంటి ముల్లంగి వడలు ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం వడలు చేయాలి అంటే మినపప్పు, ఏదైనా ఒక పప్పుని మనం నానబెట్టి రుబ్బుకొని దాంతో వడలు చేసుకుంటాం. అలా కాకుండా ఇప్పుడు ఇదేంటంటే ఇన్స్టెంట్గా రెడీమేడ్గా తయారై మన దగ్గర ఉన్నటువంటి ఈ పిండితోటి మనం ముల్లంగి వడలు తయారు చేసుకుంటున్నాం. ఈ పిండి ఎలా తయారు చేయాలి అంటే 1 గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసుల బియ్యం వేసి ఆడించుకున్నట్టయి ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి, రెడీమేడ్గా ఇన్స్టెంట్ పిండి రెడీగా ఉంటుందన్నమాట. దీంతో ఇప్పుడు మనం కమ్మని రుచికరమైనటువంటి ముల్లంగి వడలను తయారు చేసుకుంటాం. ఈ పిండిని ఏమంటారంటే తోపు పిండి అంటారన్నమాట. ఇప్పుడు మనం తోపు పిండిలో ఏంటంటే పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు కచ్చాబెచ్చాగా మిక్సీ ఆడి ఆ తోపు పిండిలోని కలుపుకున్నాం అన్నమాట. అలాగే అందులోని తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వెయ్యాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని అందులోని వేయాలన్నమాట. తర్వాత ముందుగానే తరిగి ఉంచుకున్నటువంటి ఈ యొక్క ముల్లంగి కూరని కూడా అందులోనే వేసుకొని, తర్వాత ఉప్పు, బేకింగ్ పౌడర్ లేదా వంట సోడా అంటారండి, దాన్ని కూడా వేయాలి. ఆ 2 కూడా వేసి మొత్తం అంతా కూడా తగినంత నీరు వేస్తూ, గార్లకి తగినంత నీరు వేస్తూ మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండిలో మనం మినపప్పుతో పాటుగా మనం బియ్యాన్ని కూడా వేసి ఆడించాం. బియ్యం ఎందుకంటే వేసామమ్మా, క్రిస్పీగా ఉంటుంది అంటే గార్లు కరకరలాడుతూ వస్తాయన్నమాట, అందుకని చెప్పి బియ్యం మినపప్పు కలిపి ఆడించడం జరిగిందన్నమాట. ఇలాగ రెడీమేడ్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా మనం వడలు తయారు చేసుకోవచ్చును. ముల్లంగి వడలు చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందమ్మా, చాలా ఈజీగా చేసుకోవచ్చును. మీరే చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని వేపుడుకు కావలసినటువంటి అంటే డీప్ ఫ్రైకి కావలసినటువంటి ఆయిల్ని వేసామండి. ఇది బాగా వేడెక్కిన దాకా హైలో ఉంచుకోవాలన్నమాట స్టవ్ని. తర్వాత మనం వడలు గార్లు వేసినప్పుడు మీడియంలో పెట్టుకోవాలి, ఎందుకంటే బాగా వేగడానికి చక్కగా మీడియంలో పెట్టుకున్నట్టయితే చక్కగా వేగుతాయన్నమాట ఈ వడలు. ఏమా నూనె కాగిందండి, ఇప్పుడు మనం వడలు వేసుకుందాం. ఆ పిండిని ఇలా వడల్లా చేసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే ఒక్కొక్కటి వేసుకున్నట్టయితే వడల్ని మీడియంలో పెట్టి వేయించుకోవాలన్నమాట. చాలా బాగుంటాయండి, మంచి రుచిగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి. రెడీమేడ్గా స్నాక్స్ తయారవ్వాలి అంటే చాలా ఈజీ అయినటువంటి మెథడ్. ఇలా గార్లు వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. మళ్ళా గార్లు వేసుకొని బాల్లా బాగా వేగాక తీసుకొని ఒక ప్లేట్లో ఉంచుకున్నట్టయితే మనకి కమ్మని రుచికరమైనటువంటి ముల్లంగి వడలు తయారవుతాయన్నమాట. చూడండి ఎంత బాగా మీడియంలో పెట్టడం వల్ల ఇంత బాగా వేగుతున్నాయన్నమాట కమ్మగా. అదే హైలో పెట్టామనుకోండి మాడిపోతుంది అన్నమాట, అందుకని చక్కగా మీడియంలో ఇలా వేయించాలి. చూసారా ఎంత బాగా వేగుతున్నాయని. ఇలాగ వేయించుకున్నట్టయితే కమ్మని రుచికరమైనటువంటి ముల్లంగి వడలు మనకి తయారవుతాయన్నమాట. ఇలాగ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో అన్ని రకాలైనటువంటి టిఫిన్ బాక్స్ రెసిపీలు,
మీల్స్ మరియు అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను కూడా పొందుపరుస్తున్నాం. కాబట్టి మీరు అన్ని వీడియోలు చూస్తారని, నచ్చుకుంటారని, కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. కమ్మని రుచికరమైనటువంటి ముల్లంగి వడలు తయారైపోయండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మేము టమాటా చట్నీ పెట్టినామండి. టమాటా చట్నీ కానీ ఏదైనా ఒక చట్నీ వేసుకొని వీటిని తినచ్చు, లేదా చట్నీ లేకుండా కూడా తినడానికి కరకరలాడితే ఇవి చాలా బాగుంటాయన్నమాట. ఈ ముల్లంగి దుంపలు ఎలాగంటే ఆరోగ్యానికి మంచిది. ఇందులో పీచు పదార్థం ఉంటుంది, అలాగే నీరు శాతం కూడా ఉంటుంది, కాబట్టి ఆరోగ్యానికి మంచిది. స్నాక్స్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.